హాయ్, నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే లైవ్ అప్డేట్స్. మామూలు టాస్క్ ఇవ్వాల, ఈ టాస్క్తో దెబ్బతో హౌస్మేట్స్ మధ్య గొడవల పీక్స్కి వెళ్తే ఒక 3-4 వారాలకు సరిపడా నామినేషన్లకు సరిపడా రీజన్స్ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి. 1-to-1 పెద్ద పెద్ద గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ ఉండే టాస్క్ అయితే చాలా ప్లాన్డ్గా ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేస్తే ఎవరు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎంత జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు ఎంత కన్నింగ్గా ఆడుతున్నారు, ఇవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి. నిజాయితీగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆడిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారా, లేదు కన్నింగ్ గేమ్ ఆడరు, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తే ఒక కంటెస్టెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, మైండ్ గేమ్ ఎట్లా ఉంది అనేది. అయితే దీనికి సంబంధించి నిన్నటి వీడియోలో నేను చెప్పా, నిన్న గెలిచిన 6 ఉన్నారు కదా, వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ పవర్ అస్త్రా కోసం పార్టిసిపేషన్ చేయాలంటే ఒక 3 ఆప్షన్లు బిగ్ బాస్ ఇస్తాడు. అందరూ ఈ 6 పోటీ పడడం, లేదా అందులో ఒక 3 పోటీ పడడం, బెస్ట్ ఎవరో మీరే తేల్చుకోండి చెప్పడం, లేదా ఆపోజిట్ టీంలోంచి చెప్పడం, లేదా అందరూ కలిపి డిసైడ్ చేయడం, లేదా 3 ఏంది ఆపోజిట్ టీం నుంచి సెలెక్ట్ చేయమని చెప్పడం. ఈ 3 ఆప్షన్లో ఒకటి ఇవ్వచ్చు అంటే అదే జరిగింది. ఫైనల్గా ఓడిపోయిన టీం చేతిలోనే ఇప్పుడు గెలిచిన టీం తాలూకు పిలకైతే పెట్టాడు బిగ్ బాస్. ఈసారి పవర్ అస్త్ర దక్కించుకోవాలంటే ఈ 6 ఇద్దరు ఎవరో తేల్చండి, ఆ ఇద్దరు ఎవరో అర్హులో చెప్పండి అని చెప్పి వాళ్ళ చేతిలో అయితే పెట్టాడు. సో అలాగే ఈసారి పవర్ అస్త్ర 4 వారాలకి ఉంటుంది. ఇక్కడే అర్థమవుతుంది ఉల్టా పుల్టా అంటే ఏంటనేది నెమ్మదిగా ఎక్కుతుంది. అంటే ఈ వారం గత పవర్ అస్త్ర సందీప్ మాస్టర్కి 5 అయితే, ఈ వారం గెలుచుకునే వాళ్ళకి 4 తర్వాత వారం 3 తర్వాత 2 తర్వాత 1 ఇట్లా ఇచ్చి ఫైనల్గా 5 అయిపోయినాక ఇంకా మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని మళ్ళీ వాళ్ళలో కొంత పంపించడం ఇట్లా ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్ అనేది. అయితే ఈ దీని ద్వారా అయితే అర్థమవుతుంది. అయితే నేను దీంతోపాటు ఇంకో మాట కూడా చెప్పిన, సందీప్ మాస్టర్ పవర్ అస్త్రం లేపేశారు కదా, ఇంతవరకు స్వాతి ముత్యంలో కమలాసనలాగా కామ్గా కామన్ కూల్ కంపోజ్డ్గా ఉన్న సందీప్ మాస్టర్లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పెద్ద గొడవలు అయితే రచ్చరచ్చ అయిపోద్ది, బీపీ పీక్స్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ లెవెల్ సందీప్ మాస్టర్ని చూస్తాం. ఇన్నాళ్ళు చాలా సేఫ్గా సాఫీగా హాయిగా ఆడతా పాడతా కులాసాగా సాగిపోయిన సందీప్ మాస్టర్ జీవితంలో ఆటలో ఒడిదుడుకులు వచ్చినా కనుక వేరే లెవెల్కి పోతుంది. అంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. బీపీ పీక్స్కి వెళ్ళిపోయి కోప పడిపోయి ఫిజికల్ అయిపోతే కొట్టేస్తే ఏమంటాడు, ఎంత చెప్పుగా బిహేవ్ చేస్తారని రెచ్చగొట్టు. మొత్తానికి వేరే లెవెల్ కంటెంట్ అది. దానికి సంబంధించి కూడా నేను నిన్న వీడియోలో ఏదైతే చెప్పినో ఎగ్జాక్ట్గా అదే జరిగింది హౌస్లో. ఆ వీడియో కూడా మార్నింగ్ పబ్లిష్ చేసా, అదైతే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే, ఇంకా ఈ వీడియోలో మొత్తం చూసే ముందు లైక్ కూడా కొట్టండి. అది సరే, ఇక పవర్ అస్త్రం 4 ఇచ్చాడు కదా. ఇక్కడ ఎట్లా ఉందంటే ఓడిపోయిన టీంకు బిగ్ బాస్ అయితే ఇప్పుడు టాస్క్ ఇచ్చాడు. ఏమని, గెలిచిన టీంలో ఆ 6 పవర్ అస్త్రకు ఎవరు అర్హులో మీరే తేల్చండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పాడు. రీజన్స్ ఏం చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళకి ఇద్దరికి అయితే సెలెక్ట్ చేయాలి ఫైనల్గా అని చెప్పి చెబుతూ ఏమంటే, ఈ 6 ఎవరు పవర్ అస్త్రకు అర్హులో వారి చేతిలోనే నిన్న అన్న నాకు పింక్, అన్న నాకు రెడ్ అన్న నాకు బ్లూ అనేసి ఒక 6 ఫ్రిడ్జెడ్ స్పిన్నర్స్ వచ్చాయి కదా, అవి ఇస్తాడు కదా, అవి ఇవ్వాలన్నమాట. అయితే తమ దృష్టిలో ఎవరు అర్హులో వారికి ఇవ్వాలి. అవి ఒకళ్ళ దగ్గర ఉన్న తీసుకొని నువ్వు అనర్హుడివి, నీకు అవసరం లేదు ఇది తీసుకొని, నువ్వు అర్హుడివి నీకు ఇదిగో తీసుకుని అట్లా ఇవ్వాలి. అలా ఫైనల్ బజర్ మోగేసరికి ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ ఈ స్పిన్నర్స్ ఉంటాయో వాళ్ళు అర్హులు, వాళ్ళు మళ్ళీ ఫైనల్ టాస్క్లో పోటీ పడతారు. ఇది మ్యాటర్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెబుతా. ఇప్పుడు తేజ వచ్చాడండి, వచ్చి అయితే తీసేదానికి ఆ ఫ్రిడ్జెట్ స్పిన్నర్స్ ఇచ్చేదానికి ఒక చిన్న టాస్క్ పెట్టాడు. ఎట్లా, అది సీజన్5 అరటిపండు అక్కడ పెట్టి బజర మొగ్గన వెళ్ళి ఆ అరటిపండు ఎవరైతే ముందుగా తీస్తారో వాళ్ళు పోయి ఇచ్చి వేటగాడు అక్కడ ఎవరు సన్నీకి ఇచ్చి ఇక అరటిపండు ఇచ్చా పలానా కంటెస్టెంట్ నామినేట్ చేయని చెప్పారు కదా. అట్లా ఇక్కడ కీ తీసి పెట్టినాడు, కీ తీసుకొని వచ్చి ఇవ్వాలన్నమాట ఒక్కొక్కరు ప్లే చేయాలి. అయితే అప్పుడక్కడ ఏమైంది, సీజన్5 అన్ని సిరి ఎక్కువగా తీసేది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మనం పక్క కంటెస్టెంట్ నామినేట్ చేయడానికి అంత ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అరటిపండు తీసి ఇచ్చి పలానా కంటెస్టెంట్ నామినేట్ చేయని చెప్పగానే ఆయనకి నాకు గొడవ ఇద్ది, నేను ఎందుకు నామినేట్ కావాలి, నన్ను ఎందుకు పంపాలనేసి ఈ పంచాయతీ మనకు అవసరం, ఈ గొడవలు అవసరం అని సేఫ్ గేమ్ ఆడారు. అప్పుడు బజర మోగిన పరిగెత్తకుండా వెనకడుగేసి ఇలా డ్రామా క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా అలాంటి డ్రామా క్రియేట్ అవుతుంది, సేఫ్ గేమ్ ఆడతారని చెప్పి బిగ్ బాస్ ఏం చేశాడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముదిరిలే కనుక అన్ని సీజన్లు ఇలాంటి అన్ని టాస్కులు ఎపిసోడ్లో చూసి వచ్చిన వాళ్ళు కనుక వీళ్ళు ఖచ్చితంగా చెక్ పెట్టాలని ఇక్కడ అసలైన ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. అప్పట్లాగా పరిగెత్తి వెళ్ళి ఎవరు ముందు తీశారా వాళ్ళే ఇవ్వాలి అట్టా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 6 కూడా తీయాలి, ఆ కీ తీసుకుని వెళ్ళాలి, చెప్పాలి రీజన్స్ చెప్పాలి ఇట్లా చేయాలి అని చెప్పి చెప్పడం అయితే క్లియర్గా చెప్పినాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఆ కీ ఒకరు తీస్తారు, తీసుకొచ్చి ఇప్పుడు తేజ తీశాడు అనుకుంది, ఆయన వచ్చి శివాజీ నీకు ఇమ్యూనిటీ వద్దు, నువ్వు ఆడియన్స్ ఓట్ల ద్వారా వచ్చే ఇమ్యూనిటీ నీకు బెస్ట్, ఏదైనా రీజన్ చెప్పుకొని ఆయన చేతిలో ఆ ఫ్రిడ్జర్ స్పిన్నర్ తీసుకొని ప్రిన్స్కి ఇచ్చేవచ్చు, ప్రిన్స్ నువ్వు శుభ్రంగా అద్భుతంగా ఆడు బ్రహ్మాండంగా ఆడు నువ్వు అర్హుడివి నీకే ఇది ఇస్తానని చెప్పి ఇచ్చుకోవచ్చు.
ఆ తర్వాత రతిక వచ్చి మళ్ళీ ఏం చేయొచ్చు, ప్రిన్స్ నువ్వు అసలు వద్దు, నువ్వు ఇవాళ మేము ఓడిపోయాం, ఏమన్నా ఆమె రీజన్ ఏమన్నా చెప్పుకొని నువ్వు అర్హుడు కాదని చెప్పి ఆయన చేతిలో అప్పటికి రెండు ఉంటాయి కదా, ఆ రెండే తీసుకుని అతని వద్ద తీసుకుని వేరే వాళ్ళకి మళ్ళీ ఆవిడ కూడా ఇచ్చేవచ్చు. ఇలా ఫైనల్గా అందరూ ముగిసాక ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళిద్దరూ ఆ తర్వాత రౌండ్లో పోటీ పడతారు. ఇది ట్విస్ట్. అక్కడ అరటిపండు పెట్టినాడు, ఇక్కడ కీ పెట్టాడు. అట్లాగే అప్పుడు ప్రియా రవి తబలా ఆరేశాడు అని చెప్పి అరటిపండు తెచ్చి ఇచ్చింది కదా, పెద్ద గొడవలు అయ్యాయి కదా సన్నితో. అట్లా అయితే అప్పుడు అందరూ సేఫ్గా ఆడారు. ఎవరికి కావాలంటే ఎవరితో మరీ 1-to-1 ఉంటే తీద్దాం, అరటిపండు లేకపోతే లేదు మనకెందుకు గోలని. ఇక్కడ అట్లాంటి ఛాన్సే లేకుండా బిగ్ బాస్ అయితే లాక్ చేసేసి ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే, ఆ కీ తీయాల్సిందే, రీజన్ చెప్పాల్సిందే, ఆ ఫ్రిడ్జ్ స్పిన్నర్ తీసుకోవాల్సిందే, వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎట్లా 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 అయితే పెట్టాడు. ఇక్కడ గొడవలన్నీ అయితాయి, ఖచ్చితంగా అయితాయి. ఎందుకంటే ఓడిపోయిన టీము గెలిచిన టీంలో ఎవరో అర్హులో డిసైడ్ చేయాలనేటప్పుడు ఖచ్చితంగా అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికి శోభా శెట్టికి నువ్వు అర్హురాలు కాదు అని చెప్పడంతో గొడవ అయింది. శుభశ్రీ వాళ్ళు వచ్చి చెప్పేసరికి ఎందుకు కాదు, నేనేం ఆడలేదు, నేను గట్టిగా ఆడే కదా, ఫైట్ చేసే కదా, అసలు మీ టీమే ఓడిపోయింది కదా, మరి నా కంట్రిబ్యూషన్ లేదని నువ్వు ఎట్లా చెబుతావు అని శోభా శెట్టి ఫుల్ ఫైర్. అప్పుడేమన్నది అమ్మాయి రంగులు టాస్క్ ఉంది కదా, రెడ్ బ్లూ గ్రీన్, ఒక రెడ్ లెగ్ అని చెప్పేటప్పుడు ఆ టాస్క్లో నువ్వు ఓడిపోయావు కనుక నువ్వు అనర్హాలని చెప్పేసి ఆమె పోయి ప్రిన్స్కి ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రిన్స్ శుభశ్రీ ఇంకో మాట కూడా అనింది, ప్రిన్స్ చాలా కష్టపడి ఆడాడు సో ఆయనకే ఇవ్వాలనుకుంటున్నాను, ఆయన అర్హుడు అని చెప్పింది. కానీ మళ్ళీ స్ట్రాటజీస్ అయితే మార్చేశారు, అలా జెన్యున్గా ఆడే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ చాలా స్ట్రాటజీస్ నడిచి అవన్నీ చెబుతాం. అట్లాగే ఇంకోటి ఏంది రూల్, మొదటి ముగ్గురు వచ్చి శివాజీకి 3 ఇచ్చారనుకోండి, 4వ పర్సన్ వచ్చి 4వ కంటెస్ట్ వచ్చి ఆ 3 తీసుకుని వేరే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయవచ్చు. కీలకమైన పాయింట్ ఏంటంటే గత సీజన్లో సిరి అరటిపండు తీసింది కదా, మిగిలిన వాళ్ళు మనకెందుకు గొడవలు డ్రామాని సేఫ్ గేమ్గా ప్రతి ఒక్కరూ ఒక్కసారి తీయాలి ఇక్కడ మెలికి పెట్టడంతో ఇక్కడైతే ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడడానికి లేదు, ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి, తీయాలి, ఇవ్వాల్సిందే. అలాగే ఒక 3 ఉన్నాయనుకో ఆ 3 కూడా తీసుకుని 4వ పర్సన్కి 4వ పర్సన్ ఇచ్చేవచ్చు. ఇట్లా అనేకమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, గొడవలు అయితే అయితే స్టార్టింగ్లో వెళ్ళేవాడు కొద్దిగా మంచిది అవుద్ది. ఎందుకు అవుద్ది, ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళాడండి, తేజే వెళ్ళాడు శివాజీ తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాడనుకో, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వేరే ప్రిన్స్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఉండే ఆ షకిల దగ్గర ఉండేవి తెచ్చి మళ్ళీ శివాజీకి ఇచ్చేసారనుకోండి, ఫస్ట్ తీసేసిన తేజే మీద శివాజీకి అంత కోపం ఉండదు, మర్చిపోతాడు, ఫోన్లో వాడు తీసేసిన వీడు తెచ్చి ఇచ్చారులే లేక ఈయనకి హ్యాపీ ఉంటుంది. సో ఫస్ట్ ఉండేవాడు బెటరు. లాస్ట్ వరకు ఉన్నారనుకు ఏమవుతుంది, అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఒక ఇద్దరు దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక 3 దగ్గర ఉంటాయి, అప్పుడు ఇద్దరే ఉండాలి కదా ఫైనల్ రేసులో. అప్పుడే మళ్ళీ అదే తేజే వచ్చి ఇప్పుడు శివాజీ ప్రిన్సు షకీలే ఉన్నారనుకో, ఇక ఒకరిని తప్పించేస్తే నేను రేసులో ఉంటాననే స్థాయి వచ్చేస్తుంది. ముగ్గురిమే ఉన్నాం, ముగ్గురు ఆల్రెడీ రేసులోంచి అవుట్ అయిపోయినాయి, ముగ్గురిమే ఉన్నాం, మా ముగ్గురులో ఒకరిని తప్పించేస్తే చాలు నేను రేసులో ఉంటాననే దశలో ఎవరైతే వస్తారో కీ తీసుకుని వీళ్ళని తప్పించాలని చూస్తారో ఆ ఫ్రిడ్జ్ స్పిన్నర్స్ ఇస్తారో వాళ్ళకి మామూలు కోపం ఉండదు. సరే ఫస్ట్ రౌండ్లు అంటే వేరే, ఎవరు ఉంటామో ఎన్ని దశల వరకు ఎన్ని రౌండ్ల వరకు ఉంటామో అని అనుకోవచ్చు. బట్ ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆశీలన్నీ పెరిగే దశలు ఇలా తప్పించిస్తే పీక్స్కి వెళ్తుంది కోపం, అక్కడైతే పెద్ద గొడవలు ఖచ్చితంగా అవుతాయి. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంది, ఇంకో రూల్ పెట్టినాడు బిగ్ బాస్. ఇప్పుడు శివాజీ నువ్వు డిజర్వ్ కాదని చెప్పొచ్చు, ఫ్రిడ్జ్ స్పిన్నర్స్ ఆ టైంలో శివాజీ చేతిలో లేకపోయినా పక్కవాడి చేతిలో ఉంటే వాటిని తీసుకుని వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఇది ఒక రూల్ పెట్టాడు. అట్లాగైతే ఇక్కడ దామిని ఏమంటుందంటే ప్రియాంకకి ఇస్తే మీరంతా ఇచ్చుకోండి, కానీ నేను మాత్రం షకీలాకి ఇస్తాను, మీరు కావాలంటే మళ్ళీ షకీల చేతిలోంచి తీసుకుని ప్రియాంకకి ఇచ్చుకుంటా అంటది. ఎందుకంటే దామినికి షకీలకి కొద్దిగా ఫ్రెండ్లీ వైబ్ ఉంది, బెడ్ షేరింగ్ చేసుకుని ఇవంతా ఉంది. సో నేను ఆవిడకి ఫేవరెట్ చేస్తాను అంటే షకీల దగ్గర నేను మంచి అవ్వాలి, నేను మంచిగా ఉంటా, అమ్మ నువ్వే అర్హురాలవు, అమ్మ ఇగో అమ్మ నీకే అనిస్తాను, నేను ఇచ్చి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మీరు ఎవరెవరు వెళ్తారు కదా, మీరు షకీల దగ్గర తీసుకోండి, లాక్కోండి, మీకు ప్రియాంకకి ఇచ్చుకుంటారు, ఇంకొకరికి ఇచ్చుకుంటారు ఆవిడ స్ట్రాటజీ అట్లా ఉంది. అలాగే శోభశ్రీ కూడా సేమ్, శోభా నువ్వు అండిజర్వ్ అని చెప్పింది, రంగుల డస్క్లో ఓడిపోయినావు అని చెప్పింది, ఆమె స్పిన్నర్స్ తీసుకుని ప్రిన్స్కి ఇవ్వాలని చెప్పి తీసుకుని ప్రిన్స్కి ఇచ్చేసింది. కానీ వాస్తవానికి ఏంటి, ప్రిన్స్ దగ్గర కూడా పొన హార్ట్ఫుల్గా ఇచ్చిందా, నిజంగా నువ్వు కష్టపడ్డావు అందుకే నువ్వు అర్హుడు అని చెప్పిందా, అట్టా కాదు. ప్రిన్స్ నువ్వు డిజర్వ్ అని చెప్పకుండా మళ్ళీ అక్కడ అలా చెబుతూ ఇస్తే నువ్వు డిజర్వ్, నీకే అర్హత ఉంది, నువ్వే తీసుకొని చెబుతూనే మళ్ళీ తన టీం మెంబర్స్కి ఏం చెప్పింది, నేను ప్రిన్స్కి ఇచ్చేస్తా, మీరు ప్రిన్స్ దగ్గర తీసుకున్నాండి, ఎవరికి వారే, ఎవరికి వారే, నేనే ఇచ్చేస్తాను, 1-to-1 ఫేస్ టు ఫేస్ మంచిగా ముఖాముఖి మంచిగా మాట్లాడి ఒక పాజిటివ్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుంటా, నేను ఇలా ఇచ్చి రాగానే మీరు ఇలా అలాగొచ్చి తన్నుకుపోండారు లెక్క ఇలా ఎవరి డ్రామా వాళ్ళు అయితే క్రియేట్ చేస్తాను. అయితే ఇక్కడ గౌతమ్ రతిక వీళ్ళంతా, గౌతమ్ రతిక దామిని తేజ వీళ్ళందరూ మామూలు కన్నింగ్ స్ట్రాటజీస్ కాదు, ప్రధానంగా వీళ్ళ టీంలో చూసుకుంటే ఇప్పుడు ప్రియాంక నామినేషన్లో లేదు కనుక, శివాజీ టీంలో ప్రియాంక ఉంది కదా, ఆ అమ్మాయి నామినేషన్లో లేదు కనుక ఆమెకే ఈ స్పిన్నర్స్ ఇచ్చి రేసులో ఉంచుదాం, లాస్ట్ రౌండ్ వరకు ఆవిడ ఉంచుదాం, ఫైనల్లీ ఆమె ఇమ్యూనిటీ గెలిచిందనుకో, ఎటు ఈ వారంలో నామినేషన్లో లేదు కనుక ఈ వారం ఇమ్యూనిటీ వేస్ట్ ఆమెకు వేస్ట్ అయినట్టే,
అయితే ఆమెకు వేస్ట్ అయ్యింది అనే కంటే మనకు బెస్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎందుకంటే నామినేషన్లలో లేని ప్రియాంకకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి ఓటింగ్లో వీక్గా ఉన్నా సరే ఈ టాస్క్లో ఈ స్పిన్నర్స్ ఎక్కువగా గెలిచి తర్వాత ఇమ్యూనిటీ కూడా గెలిచి వారం సేవ్ అయిపోయి అనుకోండి, ఓటింగ్లో వీక్గా ఉండి ఇంటికి పోవాల్సిన ఆ కంటెస్టెంట్ను మనమే మన నెత్తి మీద ఈ స్పిన్నర్స్ టాస్క్ ద్వారా ఇచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఈ వారం నామినేషన్లో మనలో ఎవరైనా గౌతమ్, తేజ, ప్రశాంత్, రతిక మన నలుగురిలో ఎవరికైనా రిస్క్ ఉండొచ్చు. సో మనం ఈ వారం ఎలిమినేషన్ గండం తప్పించుకోవాలంటే మనతో పాటు నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్ కాకుండా అసలు ఈ వారం నామినేషన్లలోనే లేని ప్రియాంకకి ఇచ్చిస్తే బెటర్ కదా అని వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. చూసారా, అక్కడ నిజంగా ఆ ఆరుగురిలో వీళ్ళు జెన్యున్గా ఆలోచించి ఆ ఆరుగురిలో ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, ఎవరు తక్కువ పెట్టారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పుంటే బాగుండు. కానీ అట్లా కాకుండా ఇన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, ఓట్ల పరంగా ఈ వారం ప్రిన్స్ బయటకు వెళ్ళిపోవలసి ఉందనుకుందాం. నిన్న టాస్కుల్లో బాగా ఆడాడు, ఇరగదీశాడు అని చెప్పి మనం ఆయనకే ఈ స్పిన్నర్స్ ఇచ్చామనుకోండి, ఈ వీక్ ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా ఫైనల్ రౌండ్ల వరకు ఉండి ఈ వీక్ ఇమ్యూనిట్ కూడా ఆయనే దక్కించుకున్నాడు అనుకోండి, దీనివల్ల ఆయన సేవ్ అయిపోతాడు. అప్పుడు ఓట్ల పరంగా ఆయన బయటికి వెళ్లాల్సిన ప్లేస్లో మన నలుగురిలో ఎవరైనా బయటకు పోవచ్చు, మనకి ఎందుకు అబ్బా ఈ రిస్క్ అని ఇన్ని స్ట్రాటజీలు వేసుకుంటూ అయితే ఆడుతున్నారు వీళ్ళు. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంది, ఇక్కడ ట్విస్ట్ ఉంది. సరే బాగుంది, వీళ్ళు అనుకున్నట్టుగా ప్రియాంకకి గంప కొద్దికి ఇచ్చేస్తే ఇంక పంచాయతీ లేదు. కానీ బిగ్ బాస్ అక్కడే మెలిగిపెట్టాడు, ఇద్దరికి ఇవ్వాలని చెప్పాడు, ఇద్దరు ఉండాలని చెప్పాడు, ఇద్దరిని సెలెక్ట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. అందుకే మళ్ళీ ఈ రెండో కంటెస్టెంట్ని ఎవరికి ఇవ్వాలబ్బా ఎవరికి ఇవ్వాలబ్బా అని మళ్ళీ ఇక్కడ స్ట్రాటజీస్ వేశారు. ఇప్పుడు ఎట్లా వేశారు, రెండో కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే బెటర్ కదా అని మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు శివాజీ టీంలో శివాజీ, ప్రిన్సు, అమరు, షకీలా, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు కదా, అందులో ప్రియాంక మాత్రమే నామినేట్ కాలే, మిగిలిన ఐదుగురు కూడా నామినేషన్లో ఉన్నారు. సో వారిలో శివాజీ, అమరు ఎటు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు, హౌస్లో కూడా యాక్టివ్గా ఉన్నారు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కనుక వాళ్ళకే ఇచ్చేద్దాం, ఇమ్యూనిటీతో వాళ్ళని సేవ్ చేసేద్దాం. ఆ వీక్ కంటెస్టెంట్లు ఓట్ల పరంగా ఎలిమినేట్ అయిపోతారు, వారితో పాటు గౌతమ్, తేజ, రతిక మనం కూడా ఓటింగ్లో ఉన్నాం కనుక మనకు అడ్డుగోడగా వాళ్ళు నిలుస్తారు. సో శివాజీ టీంలోని వీక్ కంటెస్టెంట్లు మనకి ఓటింగ్లో వీక్గా ఉండే, మనతో పాటు వీక్గా ఉండే వాళ్ళకు ఉండడం వల్ల మనల్ని ప్రొటెక్ట్ చేయవచ్చు, వాళ్ళు మనకు సేఫ్ కావచ్చు, మనకు ఒక అడ్డుగోడగా నిలవచ్చు. సో అట్లా అందుకని స్ట్రాంగ్ కంటెస్ట్లు ఉండేవారికి ఆల్రెడీ మన హౌస్లో ఇమ్యూనిటీ ఇచ్చి వాళ్ళని ఇటు సేవ్ చేసేద్దాం. సో అని ఇట్లా రకరకాల ప్లాన్లు అయితే వేశారు. అలాగే శివాజీని తట్టుకోలేమో అనే భయం కూడా ఉంది. సో ఫైనల్లీ ఏంటంటే జెన్యున్గా ఎవరు కష్టపడ్డారు, ఎవరు హార్డ్ వర్క్ చేశారు ఇవన్నీ చూసుకొని ఇవ్వాలిగానే ఇలా నేను ఇస్తాను నువ్వు తెచ్చే, నేనేమో ముఖాముఖి మంచిగా ఉంటాను, నేను బ్యాడ్ అవ్వకూడదు, నేను గుడ్ అవ్వాలి అందుకు నేను ఇస్తాను, నేను కుడి చేతి వేస్తాను నువ్వు నా వెనకనే వచ్చి ఇలా ఎడం చేత తీసుకో, ఇవన్నీ కన్నింగా ఆలోచిస్తున్నారు. ఇలా నిజాయితీగా ఆడి నిజాయితీగా కష్టపడి ఆడి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కష్టపడి ఆడిన వాళ్ళకి ఇవ్వకుండా తమకు ఏది అనుకూలం అది చేస్తే ఆడియన్స్కి అయితే నచ్చదు. అరే నిజాయితీగా ఇచ్చారు, కష్టపడిన వాళ్ళకి గుర్తించారు, కష్టానికి గుర్తించారు, వాళ్ళే అర్హులు, ఎవరైతే నిజంగా అర్హులు వాళ్ళకే ఇచ్చారు అనేటప్పుడే ఆ రెస్పెక్ట్ వేరు, వీళ్ళకి మైలేజ్ వస్తుంది. అంతే తప్ప ఈ లెక్కలన్నీ వేసుకొని ఇలా క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని గేమ్ ఆడితే వీళ్ళే నష్టపోతారు, ఆ విషయం అయితే వీళ్ళకి తెలియట్ల. అలాగే ఎపిసోడ్లో కూడా చాలా హైలైట్స్ ఉంటాయి దీనికి సంబంధించి, ఎవరు గేమ్ ఎట్లా ఆడింది అనేది అవన్నీ చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి.